ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాసనసభ మంత్రివర్యులు శ్రీ దుద్దిండ్ల శ్రీధర్ బాబు గారికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే మొదటి 5 సంవత్సరాలు కేవలం 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్ లో జరిగినటువంటి సభలో 1.2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు. నరేంద్ర రెడ్డి గారికి వెణుగోపాల్ గారికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకి ముఖ్యంగా చీఫ్ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దళిత రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు రేవంత్ రెడ్డి గారు సీఎం లీడర్గా నేను అట్లాగే ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ యావత్తు ఆనాడు రాష్ట్ర మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో
ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొకసారి రుజువైంది. ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగున్న తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలాగైనా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవసరాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. అత్యధిక పార్లమెంట్ స్థానాలు, అత్యధిక శాసనసభలు ఉన్నా, శాసనసభ స్థానాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడమే కష్టమవుతుందని చెప్పి అంతా వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా చైర్మన్ గారు పెద్దలు గుట్టా సుఖేందరెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ శ్రీ కడ్డం ప్రసాద్ గారు, మంత్రివర్యులు ఉత్తమకుమారెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 వింతల్లో చేస్తామని, అసలు విద్య చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన 1 లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉండదు. మొదటి 5 సంవత్సరాలలో ఆనాడు ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించాలి. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజలు తీర్పిస్తాయని చెప్పి మే 6, 2022 నాడు ఇంతకుముందు ఎల్ఐ చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని 1,00,000 మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది.
చరిత్రాత్మకమైన రోజుగా, రైతుల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర రైతుల జీవితాల్లో మరవరాని రోజుగా ఈ రోజు మనం కలుస్తా ఉన్నాం. ఈ రంజల్ మండల గ్రామంలో ఏదైతే ఉత్సాహం చూస్తున్నామో రైతుల్లో, ఇది బహుశా మీరు గత 10 సంవత్సరాల్లో పాలించిన వాళ్ళ పీరియడ్లో ఏ రోజు కూడా చూసి ఉండరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఏదైతే మాట ఇస్తుందో ఆ మాటకు నిలబడుతుంది అనే దానికి ఈరోజు నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో దాదాపు 11,50,000 రైతులకు ఏకకాలంలో 100,000 రుణాల మాఫీ కార్యక్రమం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు విన్నారందరూ, ఏ రకమైన సంతోషంతో మనం ఇంత పెద్ద వ్యయాన్ని విడుదల చేస్తున్నాం, రూపాయి కూడగట్టినాము, ఇంత పెద్ద అప్పులతో ఉన్న రాష్ట్రంలో కూడా మనం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ కార్యక్రమం చేసినామన్న మాట వింటూ ఉంటే అప్పటికప్పుడు సప్పట్లు కొట్టాలనిపించింది మనందరికీ. ఇలాంటి కార్యక్రమాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం. రాబోయే రోజులలో కూడా హామీలు ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. జనాలతో మమేకమై ప్రజల అభిప్రాయాలు, ప్రజల అవసరాలను తెలుసుకొని పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా చెప్తూ ఈరోజు రైతులందరికీ, మండల రైతులందరికీ, రుణమాఫీ గ్రస్తులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా మా కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో వెళ్ళి ఎవరెవరికైతే రుణమాఫీ జరిగిందో వాళ్లతో కలిసి వాళ్ళ సంతోషంలో భాగస్థులు అవుతారని మీ ద్వారా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ, ప్రజలకు, రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.